హలో ఫ్రెండ్స్, నా పేరు రాఘవేంద్ర. మీరు చూస్తున్నది ఇన్వెస్ట్ ఇండియా తెలుగు స్టాక్ మార్కెట్ అనాలిసిస్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్లో మనం ఇన్వెస్టింగ్ గురించి, స్టాక్స్ గురించి, స్టాక్ మార్కెట్స్ గురించి, అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుంటాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మనం యాన్యువల్ రిపోర్ట్ ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, మెయిన్ యాన్యువల్ రిపోర్ట్లో ఏ టాపిక్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి అనే విషయాల మీద నేను డిస్కస్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను నిన్న ఒక వీడియో చేశాను లైవ్ స్ట్రీమింగ్. సో లైవ్ స్ట్రీమింగ్ లో అంతా మనకి సహకరించలేదు, బట్ మోస్ట్లీ నేను కన్వే చేయాలనుకున్నదే ఒక 1/4 ఇంకా మిగిలిపోయింది. చాలా మిగిలిపోయింది చెప్పాలంటే సీరియస్గా, నాకు కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల లైవ్ స్ట్రీమ్ అయిపోవటం జరిగింది. బట్ నేను అందులో జస్ట్ లైవ్ స్ట్రీమింగ్ లో మీకు మిమ్మల్ని జస్ట్ నేను ఒకసారి కలవాలని చెప్పి రావటం జరిగింది అంతే. అందులో ఒక పెద్ద టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయటం అనేది అంత పాసిబిలిటీ కాదని నాకు తెలిసింది. బట్ ఒక అది ఒక మంచి ఇంటరాక్షన్ గా నాకు అందరూ చెప్పారు. సో ఒకసారి మీరు కూడా చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఆ లైవ్ స్ట్రీమింగ్. ఒకసారి మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ వ్యూస్ తప్పకుండా కామెంట్స్ రూపంలో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇవాళ నేను డిస్కస్ చేస్తాను యాన్యువల్ రిపోర్ట్ గురించి. సో ఓకే, యాన్యువల్ రిపోర్ట్స్ ఎలా చదవాలి, ఎందుకు చదవాలి అనే విషయాలు. ఓకే, ఈజీ వేగా ప్రతి ఒక్కరు యాన్యువల్ రిపోర్ట్స్ని అర్థం చేసుకోగలుగుతారు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నేను అర్థం చేసుకున్నది మీకు చెప్పగలుగుతాను నేను. సో మీకు కనుక అర్థమైతే మీకు తప్పకుండా అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను. ఓకే, సో ఈజీ వేగా మనం ఒక యాన్యువల్ రిపోర్ట్ని ఎలా అనలైజ్ చేయాలనే విషయాన్ని నేను మీకు ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో వీడియోకి వెళ్లే ముందు, ఇదే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఇంతకు ముందు వీడియోస్ చూడండి. నేను చాలా ఫండమెంటల్ అనాలిసిస్ మీద, చాలా ఎస్పెషల్లీ ఈ టైంలో నేను ఎక్కువ టెక్నికల్స్ మీద డిస్కస్ చేయట్లేదు, మ్యూచువల్ ఫండ్స్ మీద డిస్కస్ చేయట్లేదు. ఎందుకంటే ఈ టైం మనకి ఎస్పెషల్లీ ఫండమెంటల్స్ నేర్చుకునే టైం. ఫండమెంటల్స్ లో మనం స్ట్రాంగ్ గా ఉంటే మనం మంచి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇది చాలా మంచి పీరియడ్. సో ఇప్పుడు అన్ని అంతా మంచి కరెక్షన్ లో ఉంది. స్టాక్ చాలా స్టాక్స్ కూడా కరెక్ట్ అవుతున్నాయి. సో ఈ టైంలో మనం కొన్ని స్టాక్స్ ని కనుక మనం పట్టుకుంటే చాలా బాగుంటుంది. అందుకని నేను ఎక్కువ ఫండమెంటల్స్ కంటిన్యూస్ గా ఫండమెంటల్ అనాలిసిస్ మీదే నేను డిస్కస్ చేస్తున్నాను. సో తప్పకుండా ఇంతకు ముందు వీడియోస్ అన్ని కూడా మీకు ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే అన్నిట్లో కూడా ఎప్పుడు కూడా నాకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. అందరూ కూడా వాళ్ళకి యూస్ఫుల్ అనే చెప్తున్నారు ఈ ఇన్ఫర్మేషన్ అంతా. సో మీకు కూడా తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని నాకు అనిపిస్తుంది. సో తప్పకుండా ఇంతకు ప్రీవియస్ వీడియోస్ కూడా తప్పకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, సో మనం లేట్ చేయకుండా వీడియోస్ లోకి వెళ్ళిపోదాము. అలాగే ఒక విషయం చెప్తాను మీకు, మనం దీపావళి లోపు మీకు ఒక పోర్ట్ఫోలియో నేను ఇస్తాను. సో అందులో దగ్గర 8 to 10 స్టాక్స్ ఉంటాయి. సో అవి నేను ఏ బేసిస్ మీద వాటిని సెలెక్ట్ చేశాను, అలాగే వాటి బిజినెస్ ఏంటి, వాటి మీద క్లియర్ గా ఒక్కొక్క స్టాక్ కి ఒక్కొక్క వీడియో నేను చేస్తాను తప్పకుండా. నాకు అలాగే ఆ స్టాక్స్ ని సెలెక్ట్ చేయడంలో రీజన్స్, ఆ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్, ఎందుకు ఆ స్టాక్స్ మనకి బుల్ మార్కెట్ లో ఎలా పర్ఫామ్ చేస్తాయి, బేర్ మార్కెట్ లో ఎలా పర్ఫామ్ చేస్తాయి, ఇలా వేరియస్ యాంగిల్స్ లో నేను వాటిని అనలైజ్ చేస్తాను. అలాగే కంప్లీట్ గా స్టాక్ మీద అనాలిసిస్ కూడా చేస్తాను. మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నాకు అనిపిస్తుంది. సో అలాగే ఫ్రెండ్స్, నేను ఒక ఫేస్బుక్ ఛానల్ కూడా ఫేస్బుక్ పేజ్ గ్రూప్ ఉంది. సో గ్రూప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా నేను క్రియేట్ చేయడం జరిగింది. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు యాడ్ అవ్వండి. సో ఇవేంటంటే డిఫరెంట్ వేస్ మనం కమ్యూనికేట్ అవ్వడానికి, అంతకు మించి ఏం లేదు. సో మీరు తప్పకుండా కమ్యూనికేట్ అవ్వాలనుకుంటే తప్పకుండా ఈ మీడియంస్ ద్వారా నన్ను తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇవాళ డిస్కస్ చేస్తుంది ఏంటంటే యాన్యువల్ రిపోర్ట్. సో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ యాన్యువల్ రిపోర్ట్ మొత్తం ఒకే వీడియోలో చేద్దాం అనుకున్నాను. సో 1 or 2 వీడియోస్ నేను గ్యాప్ తీసుకుని చేద్దాం అనుకున్నాను. బట్ అలా కాదు, నేను మీకు అనాలిసిస్ చేసేటప్పుడు ఇంకా క్లియర్ గా ఒక్కొక్క యాన్యువల్ రిపోర్ట్ ఒక్కొక్క టైప్ ఆఫ్ యాన్యువల్ రిపోర్ట్స్ లో ఇంకా క్లియర్ గా మనం మాట్లాడతాం. బట్ ఈ యాన్యువల్ రిపోర్ట్ ఈ వీడియోలో ఏంటంటే అసలు మొత్తం ఆన్ ఎ హోల్ గా మీకు ఒక అనాలిసిస్, ఒక ఈజీ వే ఆఫ్ అండర్స్టాండింగ్ యాన్యువల్ రిపోర్ట్ ని ఎలా అర్థం చేసుకోవచ్చు అనే విషయాన్ని నేను యాన్యువల్ రిపోర్ట్ లో ఈ వీడియోలో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్,
ఓకే సో డిస్కస్ యాన్యువల్ రిపోర్ట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, సో యాన్యువల్ రిపోర్ట్ అంటే ఏంటంటే ఒక పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ కంపెనీ అన్నమాట. సో పాస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ కంపెనీ. ఓకే, లాస్ట్ ఇయర్ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ 2017-2018 యాన్యువల్ రిపోర్ట్ మనం చూస్తుంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఎస్పెషల్లీ ఆ కంపెనీ ఎలా పర్ఫామ్ చేసేదా, కంపెనీ ఎలా పర్ఫామ్ చేసింది, ఆ సెక్టర్ ఎలా పర్ఫామ్ చేసింది అనే విషయం మనకి ఈ యాన్యువల్ రిపోర్ట్లో తెలుస్తుంది. మనం ఎందుకు యాన్యువల్ రిపోర్ట్ చదవాలంటే, కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే ఏదో ఒక పీస్ ఆఫ్ పేపర్ మనం కొంటున్నాం అని కాకుండా ఆ కంపెనీలో మనం స్టేక్ హోల్డర్స్ లాగా బిహేవ్ చేయాలి. సో మనం ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఒక స్టాకే పెట్టుకోండి, 10 స్టాక్సే పెట్టుకోండి, 100 స్టాక్సే పెట్టుకోండి, దాంతో సంబంధం లేదు మనకి. ఓకే, సో మనం ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే తప్పకుండా ఆ కంపెనీ గురించి తెలుసుకోవాలి. సో కంపెనీ గురించి తెలుసుకోవాలి అంటే వన్ అండ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ స్పాట్ మనకి ఎక్కడ అంత ఫుల్ ఫ్లెడ్జ్ మొత్తం ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ దొరుకుతుందంటే, మొత్తం జెన్యున్ బెస్ట్ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ దొరుకుతుందంటే అది యాన్యువల్ రిపోర్ట్లోనే దొరుకుతుంది. యాన్యువల్ రిపోర్ట్ ఏంటంటే ఒక కంపెనీ యొక్క లీగల్ అంటారు కదా, సో ఎందుకంటే ఇది ఆడిటర్స్, సబ్ ఆడిటర్స్, అలాగే ఇది చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసి ఆ కంపెనీ గురించి అందరూ వీళ్ళ అభిప్రాయాలు తెలియజేసే ఒక 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 ప్రాస్పెక్టసే మనకి యాన్యువల్ రిపోర్ట్ అనమాట. ఓకే, సో అది యాన్యువల్ రిపోర్ట్లో మనకి మెయిన్గా యాన్యువల్ రిపోర్ట్లో మనకి ఏ గురించి తెలుస్తుంది అంటే మేనేజ్మెంట్ గురించి తెలుస్తుంది, కంపెనీ గురించి తెలుసు, అసలు కంపెనీ ఏం చేస్తుంది, కంపెనీ ఎలా డబ్బులు సంపాదిస్తుంది, కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ తెలుస్తుంది, కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ తెలుస్తాయి, కంపెనీ ఫేస్ చేస్తున్న రిస్క్స్, థ్రెట్స్, రిస్క్స్ తెలుస్తాయి, అలాగే కంపెనీ యొక్క స్ట్రెంగ్స్ తెలుస్తాయి, మనకి క్యాష్ ఫ్లోస్ ద్వారా వాల్యుయేషన్స్ తెలుస్తాయి. సో ఇవన్నీ ఏంటంటే మనకి కంపెనీ యొక్క ఒక యాన్యువల్ రిపోర్ట్ చూడటం వల్ల ఇవన్నీ బెనిఫిట్స్ మనకు ఉన్నాయి. ఓకే, సో ఈ వీడియోలో మనం మహానగర్ గ్యాస్ లిమిటెడ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపెనీస్, సో ఎందుకు అనేది నేను మీకు తర్వాత డిస్కస్ చేస్తాను. బట్ ఈ కంపెనీ యొక్క మీకు యాన్యువల్ రిపోర్ట్ నేను మీకు సబ్మిట్ మీకు ఈ వీడియోలో చెప్తాను. ఓకే, సో ఫస్ట్ పేజ్ యాన్యువల్ రిపోర్ట్లో ఈ విధంగా ఉంటుంది. ఇదేంటంటే ఎప్పుడు ఏ డేట్ ఆఫ్ యాన్యువల్ రిపోర్ట్ ఎప్పుడు వాళ్ళు రిలీజ్ చేశారు అనేది ఇక్కడ ఉంటుంది. వాళ్ళ అడ్రస్, ఇది ఆఫీస్ అడ్రస్. సో ఓకే, సో ఇదనమాట ఒక యాన్యువల్ రిపోర్ట్ మీద వాళ్ళ కంపెనీ రిలీజ్ చేసింది అని చెప్పి వాళ్ళ స్టాంప్తో ఇక్కడ ఫస్ట్ పేజ్లో ఇది ఉంటుంది. వాళ్ళ లెటర్ హెడ్ మీద ఫస్ట్ పేజ్ ఉంటుంది. అంటే ఇది అఫీషియల్గా మేము ఈ మహానగర్ గ్యాస్ లిమిటెడ్ కంపెనీ అఫీషియల్ గా ఈ యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్ చేసింది అని. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మహానగర్ గ్యాస్ లిమిటెడ్ యాన్యువల్ రిపోర్ట్ 2017-2018. ఓకే, ఇంకొకటి చూడండి, మీకు ఇంకో విషయం చెప్తాను. యాన్యువల్ రిపోర్ట్ అనేది పాస్ట్ పర్ఫార్మెన్స్, ఒక కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్, విజన్, అలాగే వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి, ఫ్యూచర్ గోల్స్ గురించి, వీటి గురించి డిస్కషన్స్ ఉండాలి. కానీ ఒక అడ్వర్టైజింగ్ మీడియా లాగా, అడ్వర్టైజింగ్ చేసేదానిలాగా ఉండకూడదు. పర్ఫార్మెన్స్, కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేయాలి, కానీ కంపెనీ గురించి అడ్వర్టైజ్మెంట్ చేయటం అనేది ఉండకూడదు యాన్యువల్ రిపోర్ట్లో. ఓకే ఫ్రెండ్స్, సో ఏదైనా కంపెనీ, ఏదైనా యాన్యువల్ రిపోర్ట్ మీకు మోర్ ఓవర్ మీకు అడ్వర్టైజింగ్ లాగా అనిపిస్తుంది అనుకోండి, ఆ కంపెనీస్కి కొద్దిగా దూరంగా ఉండండి. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి మహానగర్ గ్యాస్ లోగో ఇక్కడ ఉంది. ఓకే, ఇంధన్ హరియాలిక అంటే గ్రీన్ ఫ్యూయల్ అని చెప్పి దాని అర్థం. ఓకే, గ్రీన్ ఫ్యూయల్ అని, గ్రీన్ ఎనర్జీ అని చెప్పి దాని అర్థం. ఓకే, సో అక్కడ ఇక్కడ చూడండి, స్వచ్ఛ బి సురక్షిత్ బి. సో ఏంటంటే ఇది క్లీన్ గా ఉంటుంది, అలాగే సేఫ్ అని కూడా. ఈ మహానగర్ గ్యాస్ బేసికల్ గా ఈ గ్యాస్ ఏంటంటే పిఎన్జి పైప్ లైన్ గ్యాస్, అలాగే సిఎన్జి అన్నమాట. ఈ సిఎన్జి ఈ రెండు ఈ ఇదేం చేస్తుంది అంటే మార్కెటింగ్ చేస్తుంది. ఓకే, సో డీటెయిల్స్ గురించి వెళ్దాము. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇది మహారాష్ట్ర ట్రాన్స్పోర్టేషన్ కి గ్యాస్ సప్లై చేస్తుంది వెహికల్స్, అలాగే ఇక్కడ చూడండి ఆటోస్, అలాగే ఇక్కడ చూడండి ఇది కుకింగ్ అన్నమాట. కుకింగ్ మనకి ఇప్పుడు కొత్తగా ఎల్పిజి సిలిండర్స్ కాకుండా ఇలాగా గ్యాస్ వస్తున్నాయి కదా, మనకి ఎల్పి ఇలాగా గ్యాస్ పైప్ లైన్స్ ద్వారా వీళ్ళు చేయటం జరుగుతుంది. అలాగే ఇక్కడ పైప్ లైన్ అనేది ఒకటి చూపిస్తున్నారు. సో చూడండి, చాలా సింపుల్ గా ఉంది, ఎంత ఆర్భాటాలు అవేం లేవు. సింపుల్ గా ఒక 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 ఫస్ట్ పేజీలోనే దాని ఒక మహానగర్ వాటి అప్లికేషన్స్ ఎంత సింపుల్ గా చెప్పడం జరిగిందో మనకి ఇక్కడ ఈ పేపర్ చూస్తే ఇక్కడ తెలుస్తుంది, ఈ ఫస్ట్ పేజ్ చూస్తుంటే తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ కంటెంట్స్, సో మోర్ ఓవర్ అన్ని
ఏ రెండు యాన్యువల్ రిపోర్ట్స్ కూడా ఏ రెండు కంపెనీస్ యొక్క యాన్యువల్ రిపోర్ట్స్ కూడా సేమ్గా ఉండవు. బట్ మోస్ట్లీ మనకి కొన్ని కంటెంట్స్ ఉంటాయి కదా, కొన్ని డిస్కషన్స్, ఇవన్నీ మోస్ట్లీ కామన్గా ఉంటాయి. సో వాటిల గురించి డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో ఫస్ట్ మెయిన్ మనకు ఫస్ట్ ఇక్కడికి వెళ్లాల్సింది చైర్మన్ మెసేజ్. సో ఇవన్నీ కూడా మనం చూస్తాం పై పైన, బట్ ఇక్కడ చూడండి మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన పేజ్ నెంబర్ 8లో ఇక్కడ ఉంది చైర్మన్స్ మెసేజ్ అనమాట. చైర్మన్ మెసేజ్ ఏంటంటే చైర్మన్ కంపెనీ గురించి ఏమనుకుంటున్నారు, సో ఆ చైర్మన్ కంపెనీ గురించి ఏమనుకుంటున్నారు, ఇప్పటి వరకు కంపెనీ ఎలా పర్ఫామ్ చేసింది, ఈ సంవత్సరంలో ఈ కంపెనీ ఎలా పర్ఫామ్ చేసింది, ఇంకా రాబోయే కాలంలో కంపెనీ ఎలా పర్ఫామ్ చేయబోతుంది అనే ఒక విజనరీ స్టేట్మెంట్ మనకు చైర్మన్ ఇస్తారు. సింపుల్ గా చెప్పాలంటే ఈ ఒక్క చూసారు కదా మీకు 165 పేజెస్ ఇక్కడ కనిపిస్తుంది, 165 పేజెస్ ఉంటుంది, అంటే కొన్ని 150 నుంచి 250 పేజెస్ ఉంటాయి జనరల్ గా యాన్యువల్ రిపోర్ట్స్. సో ఇక్కడ చూడండి 165 పేజెస్ రిపోర్ట్ లో ఈ చైర్మన్స్ మెసేజ్ అనేది 2 or 3 పేజెస్ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా 8-10. సో ఈ 2 or 3 పేజెస్ లో మనకి ఈ యొక్క సారాంశం మొత్తం, సమ్మరీ మొత్తం, మనకి కంపెనీ యొక్క సమ్మరీ మొత్తం ఈ చైర్మన్స్ మెసేజ్ లోనే మనకు తెలిసిపోతుంది. సో ఫస్ట్ చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ చైర్మన్స్ మెసేజ్. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే ఫైనాన్షియల్ స్నాప్ షాట్. సో ఈ ఫైనాన్షియల్ స్నాప్ షాట్ లో ఏంటంటే మనం అన్ని వాల్యూస్ ఉంటాయి కదా, ప్యాట్, ఎబిటా, అలాగే రెవెన్యూస్, ఈ వాల్యూస్ అన్ని ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ లో చూపిస్తారు. సో దాన్ని కూడా మనం ఒక కన్సిడర్ చేయొచ్చు. ఇంకొకటి ఇక్కడ చూడండి మేనేజ్మెంట్ డిస్కషన్ అనాలిసిస్ అని ఉంటుంది. ఓకే, సో ఒకసారి మీకు అర్థమైంది కదా చైర్మన్స్ మెసేజ్ ఏం చేస్తుంది అంటే సమ్మరీ ఆఫ్ యాన్యువల్ రిపోర్ట్ ఉంటుంది. సో ఆ కంపెనీ ఇప్పుడు ఇంత క్రితం ఎలా పనిచేసింది, ఈ ఇయర్ లో ఎలా పనిచేసింది, రాబోయే కాలంలో ఎలా పనిచేస్తుంది, అలాగే ఏది ఏవేవి కంపెనీకి పాజిటివ్స్ ఉన్నాయి, ఏవేవి నెగిటివ్స్ ఉన్నాయి, ఆ కంపెనీ ఎందుట్లో బాగా పర్ఫామ్ చేసింది, ఎందుట్లో బాగా పర్ఫామ్ చేయలేదు అనే విషయాలన్నీ మనకి చైర్మన్స్ మెసేజ్ నుంచి మనకి లభ్యం అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, సో అది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత వచ్చేసి మనకి ఇంకా ఈ మధ్యలో కూడా ఉన్నాయి, సో ఇంపార్టెంట్ అన్నీ కూడా నేను మీకు హోల్ యాన్యువల్ రిపోర్ట్ మొత్తం తీసుకెళ్తాను. ఓకే, బట్ మెయిన్ ఇంపార్టెంట్ సెకండ్ వచ్చేసి చైర్మన్స్ మెసేజ్ తర్వాత మనకి పర్ఫార్మెన్స్. ఓకే, హౌ ద కంపెనీ. ఇంకొకటి ఏంటంటే ఈ యాన్యువల్ రిపోర్ట్ వల్ల మనకి బిజినెస్ పర్ఫార్మెన్స్ అనమాట, బిజినెస్ పర్ఫార్మెన్స్, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్, కంపెనీ ఎలా పర్ఫామ్ చేసింది, అలాగే ఈ కంపెనీ ఉన్న సెక్టర్ ఎలా పర్ఫామ్ చేసింది, ఓకే, అలాగే మేనేజ్మెంట్ పాస్ట్ పర్ఫార్మెన్స్ గురించి ఏం ఆలోచిస్తుంది, పాస్ట్లో ఎలా పర్ఫామ్ చేసింది, ఫ్యూచర్ యొక్క విజన్, మేనేజ్మెంట్ యొక్క ఫ్యూచర్ విజన్ ఏంటి అనే విషయాలు మనకు తెలుస్తాయి. అలాగే చైర్మన్స్ లెటర్లో బిజినెస్ యొక్క పర్స్పెక్టివ్ ఏంటి అనే విషయాలు మనకి తెలుస్తాయి. ఓకే, కంపెనీ యొక్క ఫ్యూచర్ ఏంటనే విషయాలు మనకు తెలుస్తాయి. అలాగే ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ లో మనకి ఫైనాన్షియల్ హైలైట్స్ ఉంటాయి కదా, ఇక్కడ చూడండి ఫైనాన్షియల్ హైలైట్స్ కింద వచ్చేపాటికి మనకి బ్యాలెన్స్ షీట్ స్టేట్మెంట్, ప్రాఫిట్ లాస్ స్టేట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్, అలాగే నోట్స్. ఈ ఫైనాన్షియల్ సెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసారు కదా మీరు ఈ 4 సెక్షన్స్, అన్ని లాస్ట్ 4 సెక్షన్స్ ప్రతి ఒక్క బ్యాలెన్స్ షీట్ కి కామన్ అనమాట. సో సారీ, ప్రతి ఒక్క యాన్యువల్ రిపోర్ట్ లో కామన్. సో ఓకే, బ్యాలెన్స్ షీట్, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, స్టేట్మెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్, నోట్స్ టు ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీకు పైపైన చెప్తాను. బట్ ఒక నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో నేను ఒక బ్యాలెన్స్ షీట్ తీసుకుని ఎలా అనలైజ్ చేయాలి, అలాగే ప్రాఫిట్ పి అండ్ ఎల్ స్టేట్మెంట్ ఎలా అనలైజ్ చేయాలి, క్యాష్ ఫ్లోస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, బట్ మళ్ళీ నేను ఒకసారి క్యాష్ ఫ్లోస్ మీద ఇంకొకసారి క్లియర్ గా ఇంకొక సెషన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఈ 4 ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్స్ కింద వస్తాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకొకటి మనకి ఇక్కడ మేనేజ్మెంట్ డిస్కషన్ అండ్ అనాలిసిస్ అని చూసారా, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మేనేజ్మెంట్ డిస్కషన్ అండ్ అనాలిసిస్ లో ఏంటంటే కంపెనీ మనకి వీళ్ళు ఏం చూపిస్తారంటే మనకి అసలు వరల్డ్ ఎకానమీ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి మేనేజ్మెంట్ డిస్కషన్ అండ్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ చైర్మన్స్ మెసేజ్ ఇంపార్టెంట్, చైర్మన్స్ లెటర్, ఆ తర్వాత మేనేజ్మెంట్ డిస్కషన్ అండ్ అనాలిసిస్. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఓకే, సో చైర్మన్ ఈ మేనేజ్మెంట్ డిస్కషన్ అనాలిసిస్ లో ఏం మాట్లాడతారంటే ఛాలెంజెస్ కంపెనీ ఫస్ట్ గ్లోబల్ ఎకానమీ గురించి మాట్లాడతారు. సో గ్లోబల్ ఎకానమీ పరిస్థితి అంటే జీడిపి అంటాం కదా మన జీడిపి, అదే గ్లోబల్ డొమెస్టిక్ ప్రొడక్ట్, అలాగే జీపీ అంటారు వరల్డ్ జీపీ. సో వరల్డ్ జీపీ దగ్గర 3.5-4% ఉంది. సో దాని గురించి వరల్డ్ గ్రాస్ ప్రోడక్ట్ గురించి మాట్లాడతారు, వరల్డ్ యొక్క జీడిపి గురించి మాట్లాడతారు. ఓకే, సో అంటే గ్లోబల్ ఎకానమీ, గ్లోబల్గా ఎలాంటి ఎకానమీ
లాస్ట్ ఇయర్ ఉంది అనేది విషయం మాట్లాడతారు. ఆ తర్వాత ఇండియన్ ఎకానమీ గురించి మాట్లాడతారు. చాలా మనకి యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్, ఇండియన్ ఎకానమీ యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి కంపెనీలో ఉన్న కంపెనీ ఏ సెక్టర్లో అయితే ఉందో ఆ సెక్టర్ గురించి మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మహానగర్ గ్యాస్ లిమిటెడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి క్రూడ్ ఆయిల్ కానీ న్యాచురల్ గ్యాస్ సెక్టర్ ఎలా ఉందనేది మాట్లాడతారు. ఆ తర్వాత కంపెనీ గురించి మాట్లాడతారు. ఓకే, కంపెనీ యొక్క ఛాలెంజెస్, విజన్, ఫ్యూచర్ ఇలాంటి విషయాల్లో మనకి బాగా ఇలాంటి విషయాల్లో వాళ్ళు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ మేనేజ్మెంట్ డిస్కషన్ అండ్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మనకు వచ్చేసి బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే, ఇక మధ్యలో మనకి Q&A విత్ మేనేజింగ్ డైరెక్టర్, అలాగే డైరెక్టర్ రిపోర్ట్స్, సో ఇవన్నీ కూడా మనం ఒకసారి గ్లాన్స్గా చూడొచ్చు. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో మనం ఒకసారి ఈ యాన్యువల్ రిపోర్ట్ వెళ్దాము. సో ఇలాగ మనం చూసినట్లయితే చాలా మనకి ఇన్ఫర్మేషన్, కంపెనీ యొక్క చాలా ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. సో చూడండి, 10 లక్షల హౌస్ హోల్డ్ కనెక్షన్స్ మహానగర్ గ్యాస్ లిమిటెడ్ కింద ఉన్నాయి. సో అలాగే దగ్గర దగ్గర చూసినట్లయితే మీరు ఇక్కడ 3500 కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ లో, ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ లో వీళ్ళ కనెక్షన్స్ అనేవి ఉన్నాయి. సో అది కూడా, సో ఇక్కడ చూడండి, MGL plans to focus on increasing the penetration of current authorized geographical areas through higher number of domestic connections. So వీళ్ళు డొమెస్టిక్ కనెక్షన్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు. ఓకే, సో ఇవన్నీ కూడా చూద్దాం మనం. సో ఫస్ట్ మనం ఇక్కడ చూడండి, విజన్ మిషన్ చూపిస్తున్నారు. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఒకసారి చూడాలి. సో విజన్ ఏంటంటే ఎఫిషియన్సీ, రిలయబుల్, మనకి ఇది గ్రీన్ గ్యాస్ కాబట్టి ఎటువంటి ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ గ్యాస్ ని ప్రొడ్యూస్ చేయటం, సప్లై చేయటం అనేది వీళ్ళ విజన్. అలాగే మిషన్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు డిస్కస్ చేశారు మిషన్ గురించి. ఓకే, సో అది ఆ తర్వాత మనం ఫస్ట్ మనం డైరెక్ట్ ఇక్కడికి వెళ్దాము. మనకి మేనేజ్మెంట్ చైర్మన్స్ లెటర్కి వెళ్దాము. ఓకే, సో ఈ కంపెనీ గురించి ఇంకా చాలా విషయాలు మనకి చూసి వీడియో ఇక్కడ యాన్యువల్ రిపోర్ట్లో మనకి తెలియటం జరుగుతుంది. ఓకే, ఇలాగ డిస్కస్ చేసుకుంటూ వెళ్తుంటే, ఇలా చదువుకుంటూ వెళ్తుంటే ఇక్కడ చూడండి చైర్మన్స్ మెసేజ్, ఇది చాలా ఇంపార్టెంట్. చూసారు కదా మీరు ఇక్కడ చైర్మన్ అఖిల్ మెహ్రోత్రా. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, నిన్న లైవ్ స్ట్రీమింగ్లో చెప్పాను. సో టై లేకుండా ఉండటం అనేది చాలా నెగిటివ్ చైర్మన్. అలాగే పెద్ద పెద్ద క్లోజప్ ఫొటోస్, పెద్ద పెద్ద ఫొటోస్ జీన్స్ లో, టీ షర్ట్స్ లో క్లోజప్స్, పెద్ద పెద్ద ఫొటోస్ అలా లేదు. చిన్న ఫోటో, ఇక్కడ చిన్న ఫోటో అయిన టైతో చాలా ప్రొఫెషనల్ గా ఉన్నారు. సో ఇది మనకి మంచి ఇండికేషన్. సో మీరు చూసారు కదా ఇక్కడ, ఇప్పటి వరకు చూసారు కదా పెద్ద పెద్ద బొమ్మలతో, మ్యాటర్ తక్కువ బొమ్మలు ఎక్కువ అనే విషయం, అనే ఫిగర్, బొమ్మలు ఎక్కువ లేకుండా చక్కగా ఉంది ఇప్పటి వరకు. సో ఇక్కడ చూడండి, ఈయన మాట్లాడుతున్నారు ఇక్కడ ఓవర్ ద ఇయర్స్ కంపెనీ గురించి మాట్లాడుతున్నారు. అలాగే ఇందులో మీరు చూడండి ఈ చైర్మన్స్ లెటర్లో చూడండి, మనం MGL యొక్క యాజ్ ఎ స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఇన్ ముంబై. సో ముంబైలో చాలా స్ట్రాంగ్ పొజిషన్ ఉంది. అలాగే వీళ్ళకి ముంబై రీజియన్, మహారాష్ట్ర రీజియన్లో వీళ్ళు మోనోపోలీ సిచ్యువేషన్స్ ఉన్నారు. అదే విషయం ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనం ఇండియా ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్ విత్ GDP ఆఫ్ $2.6 trillion ఇన్ FY 2017-18. సో GDP మనకి ఫస్ట్ క్వార్టర్లో 5.3%, లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ లో 5.3% ఉంది, బట్ లాస్ట్ క్వార్టర్ వచ్చేపాటికి 7.7% వచ్చింది. సో ఈ విషయాలు, GDP యొక్క విషయాలు మనకి చైర్మన్ గారు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఆపరేషనల్ ఓవర్ వ్యూ, సో ఆపరేషన్స్ ఎలాగా మనకి 5% లాస్ట్ ఇయర్ కి, ఇయర్ కి చూసుకుంటే 5% వీళ్ళకి సేల్స్ లో సేల్స్ గ్రోత్ వచ్చింది. అలాగే ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ కూడా మనకి కంపెనీ ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 327 బేసిస్ పాయింట్స్ అన్నారు. సో 3% లాస్ట్ ఇయర్ ఎబిట్టాకి ఇప్పటికీ చేంజ్ వచ్చింది. ఓకే, సో అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 393 crores వచ్చిందని ఇక్కడ చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విషయాలన్నీ చెప్పాను కదా మీకు, మనకి ఒక ఈ యాన్యువల్ రిపోర్ట్ యొక్క సమ్మరీ అంతా ఆయన డిస్కస్ చేస్తారు. అలాగే సేఫ్టీగా వీళ్ళు వర్కింగ్ ఏదైతే చేస్తున్నారో అది చాలా సేఫ్టీ. నాకు ఈ నేను ఆయిల్ ఇండస్ట్రీలో ఉండటం వల్ల ఈ సేఫ్టీ కల్చర్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో నేను ఈ కంపెనీస్లో నేను చూస్తాను, ఈ కంపెనీ ఎస్పెషల్లీ మహానగర్ గ్యాస్ లిమిటెడ్ చాలా సేఫ్టీకి చాలా మంచి ప్రయారిటీ ఇస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి మీరు LTI
దీన్ని లాస్ట్ టైం ఇంజురీ అంటారు. సో దగ్గర దగ్గర వీళ్ళు 100 lakhs అంటే దగ్గర దగ్గర వీళ్ళు 1 crore వర్కింగ్ అవర్స్ చేశారు వితౌట్ ఎనీ ఇంజురీస్. ఓకే ఫ్రెండ్స్, సో ఇలాంటి విషయాలన్నీ మనకి ఉంటాయి. అలాగే మీరు చూడండి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో ఏదైనా కంపెనీ CSR అంటారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే, సో ఈ కంపెనీ ఏదైనా కంపెనీ కార్పొరేట్కి ఎలా బెనిఫిట్ చేస్తుంది అంటే, ఏమన్నా స్వచ్ఛంద సంస్థల్లో పాల్గొంటున్నారా లేరా వీళ్ళు, సో ఏదైనా స్వచ్ఛందంగా వీళ్ళు చేస్తున్నారా లేదా, సో అలాంటి ఎలాంటివంటే స్వచ్ఛ భారత్లోకి కాంట్రిబ్యూషన్ ఇవ్వటం, లేకపోతే పిల్లలకి చదివించటం, లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్స్ నడపటం, లేకపోతే ఏదైనా ఎన్జిఓస్కి వీళ్ళు సపోర్ట్ ఇవ్వటం, లేకపోతే వీళ్ళే సొంత ట్రస్ట్ నెలకొల్పటం, ఇలాంటి విషయాలన్నింటినీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. అది కూడా కంపెనీకి చాలా ఇంపార్టెంట్, మనం అది కూడా చూడాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ చెప్పారు ఆయన ఈ కంపెనీ గురించి. ఈ 2 letters మనకి, ఈ 2-3 pages మనకి క్లియర్గా ఆయన కంపెనీ యొక్క ఓవర్ వ్యూ చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే మేనేజింగ్ డైరెక్టర్ యొక్క క్వశ్చన్స్, కొన్ని క్వశ్చన్స్ చూడండి. లాస్ట్ ఇయర్లో హౌ వుడ్ యూ రివ్యూ ద ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ యువర్ కంపెనీ. సో ఈ కంపెనీ ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, 5% సేల్స్ పెరిగింది, అలాగే ప్యాట్ మనకి 400 crores అయింది, లాస్ట్ ఇయర్ 400 crores నుంచి 480 crores దాకా వచ్చింది. అలాగే డివిడెండ్ 110% ఇచ్చింది, ఇంటర్మ్ డివిడెండ్ 80% ఇచ్చింది. సో ఈ గ్రోత్కు గల కారణాలు, అలాగే ఈ గ్రోత్ సస్టైన్ అవుతుందా లేదా అనే విషయాలు ఇక్కడ మనకి MGL ఈ మేనేజ్మెంట్ అనాలిసిస్, ఇది మేనేజ్మెంట్ Q&A విత్ మేనేజింగ్ డైరెక్టర్. సో ఈయన దగ్గర మనకి ఈ Q&A మనకి ఈ విషయాలు తెలుస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఆపరేషనల్గా రేపు నెక్స్ట్ వస్తున్న ఇయర్లో ఆపరేషన్గా మీరు ఏ చర్యలు తీసుకుంటున్నారు అనే విషయాలు మనకి ఇక్కడ, నెక్స్ట్ కమింగ్ ఇయర్లో 223 CNG స్టేషన్స్ వీళ్ళు నెలకొల్పాలనుకుంటున్నారు ముంబై రీజియన్లో. అలాగే 3000 డొమెస్టిక్ హౌస్ హోల్డ్స్ ఉంటాయి కదా, హౌస్ హోల్డ్స్కి PNG పైప్ లైన్ న్యాచురల్ గ్యాస్ అనమాట. ఓకే, ఇది CNG అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, PNG అంటే పైప్ లైన్ మనకి కుకింగ్ గ్యాస్ని ఇవ్వాలని వీళ్ళు అనుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, సో ఇదంతా మనకి డిస్కషన్స్ లో దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పటి వరకు అయితే చూడండి 1 lakh హౌస్ హోల్డ్స్ ఆల్రెడీ కనెక్షన్స్ ఇవ్వటం జరిగింది. అలాగే కమింగ్ ఇయర్స్లో మీ MGL యొక్క ప్లాన్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, సో అక్కడ ఇక్కడ మనకి రాయగఢ్ డిస్టిక్ట్లో వీళ్ళు కొత్తగా CNG ప్లాంట్ ఒకటి నెలకొల్పుతున్నారు. ఓకే, అలాగే చాలా వీళ్ళు పాసిబిలిటీస్ ఉంటే కనుక M&A ఉంది కదా, మర్జర్స్ అండ్ అక్విజిషన్స్, అలాగే జాయింట్ వెంచర్స్ ఏమన్నా పాసిబిలిటీస్ ఉంటే అక్కడ వీళ్ళు జాయింట్ వెంచర్స్ కానీ ఇలాంటి ఇవి అప్కమింగ్ ఇయర్స్లో వీళ్ళ ప్లానింగ్ అని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, సో అర్థమైంది కదా కంపెనీ యొక్క ఫ్యూచర్ అనాలిసిస్ ఎలా ఉందో. ఇప్పటి వరకు ఈ ఇయర్లో గ్రోత్ రావు, ఇక్కడ చూసారు కదా క్వశ్చన్స్, ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్. మీరు అంటే నేను ప్రతి క్వశ్చన్ని క్లియర్గా డిస్కస్ చేయటం కష్టం అవుతుంది, బట్ మీకు ఆ క్వశ్చన్ ఏం రాశారు అనేది, బట్ మీరు ఎలా చదవాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మీరు ఇలా ఈ విధంగా చదవండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఇప్పుడు వచ్చిన పర్ఫార్మెన్స్ గల కారణాలు ఏంటి. ఓకే, సో అసలు ఇప్పటి వరకు పర్ఫార్మెన్స్ ఎలా, లాస్ట్ ఇయర్ 2017 పర్ఫార్మెన్స్ ఏంటి, సో పర్ఫార్మెన్స్ గురించి ఇక్కడ మనకి పర్ఫార్మెన్స్ గురించి ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ పర్ఫార్మెన్స్ బెటర్ పర్ఫార్మెన్స్ గల రీజన్స్ ఏంటి అనే విషయం ఆయన ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆ తర్వాత క్వశ్చన్ వచ్చేసి, నెక్స్ట్ మీరు ఈ ఆపరేషనల్గా మీరు ఆపరేషన్ అంటే ఈ కంపెనీ ఆపరేషన్స్ అంటే ఈ కంపెనీ నెక్స్ట్ ఈ కమింగ్ ఇయర్స్లో ఈ రాబోయే 18-19 ఏవే పనులు ఏ కార్యక్రమాలు చేయబోతుంది అనే విషయం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ వాట్ ఆపర్చునిటీ డూ యూ ప్లాన్ టు క్యాపిటలైజ్ ఫ్రమ్ CGD అంటే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ అనమాట. వీళ్ళు చేసే బిజినెస్ CDG బిజినెస్. అలాగే కమింగ్ ఇయర్స్లో మహానగర్ గ్యాస్ లిమిటెడ్ ఏం చేయబోతుంది అనే విషయాలన్నీ డిస్కస్ చేయండి. చూసారు కదా ఎంత ఒక కంపెనీ యొక్క ఎలాగ మనకి ఈ డీటెయిల్స్ వల్ల ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి కంపెనీ గురించి తెలుస్తుందో, ఇన్ అండ్ అవుట్ ఎవ్రీథింగ్ మనకు తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి రెవెన్యూ ఇంక్రీజ్ అవటం జరిగింది. ఇది ఫైనాన్షియల్ స్నాప్షాట్. కొన్ని యాన్యువల్ రిపోర్ట్స్లో మీరు ఇది చూడొచ్చు, మోస్ట్లీ 80% యాన్యువల్ రిపోర్ట్స్లో
మీరు ఫైనాన్షియల్ హైలైట్స్ అంటారు, ఫైనాన్షియల్ స్నాప్ షాట్స్ అంటారు. అంటే ఏంటంటే ఇవి ఫిగర్స్లో గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూపిస్తుంది. మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, వాటిని గ్రాఫికల్ స్టేట్మెంట్స్లో చూపిస్తుంది. మీరు మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ చూడండి, రెవెన్యూస్ ఇంక్రీజ్ అయినాయి, ఆ తర్వాత ప్యాట్ ఇంక్రీజ్ అవుతుంది, ఆ రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ అసెట్స్, అది అవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇవన్నీ అనమాట. ప్యాట్ చూసారు కదా ఇంక్రీజ్ అయింది, సో ప్యాట్ మార్జిన్ ఇంక్రీజ్ అయింది. చూడండి వీళ్ళ ప్యాట్ మార్జిన్ చూడండి, దగ్గర దగ్గర వీళ్ళు 20% ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వీళ్ళు అర్న్ చేస్తున్నారు. సో ఇది చూడండి కంటిన్యూస్గా ఇంక్రీజ్ కూడా అవుతుంది. మీరు చూసినట్లయితే 2014-2015 ఇక్కడ బాగా తగ్గింది, బట్ మళ్ళీ వీళ్ళు ట్రాక్లో 20% వీళ్ళ ప్యాట్ ఉంది. సో ఇది చాలా పాజిటివ్ ఈ కంపెనీకి. ఓకే ఫ్రెండ్స్, సో అది గమనించండి ఒకసారి. అలాగే ఎబిట్టా ఇంక్రీజ్ అయింది, ఎబిట్టా మార్జిన్స్ ఇంక్రీజ్ అయినాయి. తెలుసు కదా ఎబిట్టా మార్జిన్స్ అంటే మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అని అంటారు. సో దగ్గర దగ్గర 35% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్. ఓకే, సో క్యాష్ ఫ్లోస్. అలాగే ఇక్కడ చూడండి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ గురించి కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. బట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మారింది ఫ్రెండ్స్. వీళ్ళకి రెవెన్యూస్ చూడండి, సెక్టర్ వైజ్ వాల్యూమ్స్ సేల్స్ చూసినట్లయితే మనకి సిఎన్జీ 73%, పిఎన్జీ వచ్చేసి 23%. ఓకే, ఆ విషయం కూడా క్లియర్గా ఉంది. సో ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మీది లాస్ట్ ఇయర్ది కదా, సో మనకి జూన్ క్వార్టర్లో వీళ్ళు బీజీ ఉంది కదా, బీజీ షెల్. సో నేను వర్క్ చేసే అంటే ఆ షెల్ కంపెనీకి నేను వర్క్ చేస్తున్నాను. సో షెల్ ఆ కంపెనీ వీళ్ళ స్టేక్ డిక్రీజ్ చేసింది మహానగర్ గ్యాస్ లిమిటెడ్లో. సో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇక్కడ చూసినట్లయితే 10% ఉంది కదా, మరి అది ఇప్పుడు ఎంత ఉందో చూడాలి ఒకసారి. 15 నుంచి 10 చేసిందో లేకపోతే 10 నుంచి తగ్గించిందో, 2 times ఇది వాళ్ళ స్టేక్ అమ్మటం జరిగింది. ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, సో వాళ్ళ బిజినెస్ సెక్టర్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఓకే, సో ఇది ఏంటంటే కంపెనీకి మారుతుంది. ఇక్కడ చూసారు కదా మీరు సేఫ్టీగా వర్క్ చేస్తున్నారు ఈయన. సో దీన్ని ఇక్కడ హుక్ చేసుకున్నారు, సేఫ్టీ హార్నెస్ అంటారు ఈయన వేసుకున్నది. సో ఈయన ఒక ఎలివేటెడ్ ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తున్నారు, వర్కింగ్ ఎట్ హైట్. సో ఆయన సేఫ్టీ హార్నెస్తో హుక్ చేసుకున్నారు. అలాగే ఇది మ్యాన్ రైడర్ సపోర్టెడ్. సో ప్రాబ్లం లేదు. సో అదే విషయం వాళ్ళు అక్కడ చూపిస్తున్నారు. ఓకే, సో ఇక్కడ సేఫ్టీ గురించి చాలా చాలా క్లియర్గా వీళ్ళు మాట్లాడటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూడాల్సింది Q&A విత్ మేనేజ్మెంట్ అనాలిసిస్ అండ్ డిస్కషన్స్. ఓకే, సో ఇక్కడ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ అలాగే పీపుల్ వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. తప్పకుండా ఆ డీటెయిల్స్ కూడా చూడండి. బట్ మనం ఇదిగో ఇక్కడ చూడండి ప్రొఫైల్ ఆఫ్ బోర్డ్ డైరెక్టర్స్. సో ఇక్కడ మనకి బోర్డ్ డైరెక్టర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మనకు తెలుస్తాయి. ఓకే, సో ఇందాక మనం చూసాం కదా మిస్టర్ అఖిల్ మెహ్రోత్రా, ఈయనకి 27 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈయన బీజీలో వర్క్ చేశారు, బీజీ ఇండియాలో వర్క్ చేశారు. ఓకే, సో ఈ వీళ్ళందరూ చూడండి ఎక్స్పీరియన్స్ పీపుల్. సో మేనేజ్మెంట్ గురించి చాలా ఎక్స్పీరియన్స్ పీపుల్ వి మేనేజ్మెంట్. తప్పకుండా మనం ఏ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో మనం వాళ్ళ మేనేజ్మెంట్ గురించి తప్పకుండా చదవాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ మనకి మేనేజ్మెంట్ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్స్ వీళ్ళందరి గురించి, రిజిస్టర్ ఆఫీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయాలన్నీ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి మేనేజ్మెంట్ డిస్కషన్ అండ్ అనాలిసిస్. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి చైర్మన్ లెటర్ అయితే, నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ మేనేజ్మెంట్ డిస్కషన్ అనాలిసిస్, ఆ తర్వాత మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి మేనేజ్మెంట్ డిస్కషన్ అనాలిసిస్లో గ్లోబల్ ఎకానమీ గురించి మాట్లాడడం జరిగింది. ఇక్కడ చూసారు కదా గ్లోబల్ ఎకానమీ 3%తో గ్రో అవుతుంది అనే విషయం ఇక్కడ. అలాగే ఈ విషయాలు ఇక్కడ చూడండి, గ్రోత్ ఆఫ్ వరల్డ్ గ్రాస్ ప్రోడక్ట్ దగ్గర దగ్గర 3.7 ఉంది ప్రస్తుతానికి. సో అదే మన ఇండియా చూసినట్లయితే ఇండియా దగ్గర దగ్గర మోర్ దాన్ 7 మన జీడిపి ఉంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇందులో ఏంటంటే ఓవర్ ఇక్కడ ఒక విషయం చూడండి, ఓవర్ 80% ఆఫ్ ద ఎక్స్పాన్షన్ ఇన్ వరల్డ్ అవుట్పుట్ ఈస్ డ్రివెన్ బై ఎమర్జింగ్ ఎకానమీస్. అందులో చైనా అండ్ ఇండియా హాఫ్ ఆఫ్ ద ఎక్స్పాన్షన్. ఓకే, మనకి మన ప్రపంచంలో గ్రోత్ అంతా కూడా 80% ఎక్కడి నుంచి వస్తుందంటే ఎమర్జింగ్ కంట్రీస్ తెలుసు కదా మీకు, మన ఇండియా, చైనా, తర్వాత బ్రెజిల్, ఇంకా కొన్ని యూరోపియన్ కంట్రీస్ ఇవన్నీ. అందులో ముఖ్యంగా చైనా నుంచి ఇండియా నుంచి మనకి 50% అంతకన్నా ఎక్కువ మనకి ఈ చైనా ఇండియా నుంచి డెవలప్మెంట్ అనేది మనం చూస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, సో చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. సో ఇక్కడ మనకి గ్లోబల్ ఎకానమీ గురించి డిస్కస్ చేయడం జరిగింది, చెప్పాను కదా మీకు ఏ విధంగా అయితే మేనేజ్మెంట్ డిస్కషన్స్లో ఇవి ఉంటాయి. ఆ తర్వాత ఇండియన్ ఎకానమీ ఓవర్వ్యూ. ఇక్కడ చూడండి ఇండియన్ జీడిపి దగ్గర దగ్గర 7.5%
తో ఉంది ఇక్కడ చూడండి. 2015 లో 7.4, మళ్ళీ 8.2, అదేవిధంగా ఇప్పుడు మనకి ఎస్టిమేటెడ్ కూడా మోర్ దెన్ 7% ఉంది. సో ఇవన్నీ అలాగే ఇక్కడ ఇండియన్ ఎకానమీ ఓవర్ వ్యూ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడండి ఇండియన్ ఎకానమీ గురించి రాయటం జరిగింది, ఓకే, అలాగే జిఎస్టీ గురించి రాయటం జరిగింది, ఇన్ఫ్లేషన్ గురించి రాయటం జరిగింది. ఇన్ఫ్లేషన్ ప్రస్తుతం 3.3% ఉంది లాస్ట్ ఇయర్, బట్ ఇన్ఫ్లేషన్ ఈసారి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకే. సో ఇదంతా అవుట్లుక్, ఓకే. సో ఇక్కడ జీడిపి చూసినట్లయితే మన దగ్గర 7% ఉంది, ఓకే. ఇండియన్ ఇండస్ట్రీ ఓవర్ వ్యూ, సో ఇక్కడ ఏంటంటే నేచురల్ గ్యాస్ గురించి ఓవర్ వ్యూ. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఏ కంపెనీలో అయినా కానీ, ఏ కంపెనీ యాన్యువల్ రిపోర్ట్స్లో అయినా కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఓకే. ఈ సెక్షన్ని మీరు చదవకుండా ఊరుకోకండి, తప్పకుండా ఈ సెక్షన్ చదవండి. ఒకసారి చదివితే అర్థం కాకపోతే ఇంకొకసారి చదవండి, ఇంకొకసారి చదవండి. మీకు ఏదైనా పాయింట్ అర్థం కాకపోతే ఎప్పటికైనా తప్పకుండా నన్ను డిస్కస్ చేయండి. మీకు ఏమన్నా ఇందులో డీటెయిల్స్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను, ఓకే. సో అంతేగాని నాకు ఈ యాన్యువల్ రిపోర్ట్ అనలైజ్ చేయండి, ఈ యాన్యువల్ రిపోర్ట్ తప్పకుండా నాకు ఆ కంపెనీ నచ్చితే కనుక తప్పకుండా నేను అనలైజ్ చేస్తాను. బట్ మీకేమన్నా ఇన్డెప్త్ మీరు ఈ అనాలిసిస్ చేసేటప్పుడు ఇక్కడ ఇండియన్ ఎకానమీలో మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా, గ్లోబల్ ఎకానమీ డిస్కస్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ తప్పకుండా నేను మీకు హెల్ప్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకే. సో ఇక్కడ చూసారు కదా, మనకి ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ మనకి గ్లోబల్ ఎకానమీ గురించి అర్థమవుతుంది. సో గ్లోబల్ ఎకానమీ గురించి మనం తెలుసుకుంటాం చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇండియన్ ఎకానమిక్ ఓవర్ వ్యూ గురించి తెలుసుకుంటాం ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇండస్ట్రీ ఓవర్ వ్యూ చూసారుగా, ఇక్కడ నేచురల్ గ్యాస్, పెట్రోలియం నేచురల్ గ్యాస్ యొక్క ఇండస్ట్రీ గురించి మాట్లాడడం జరిగింది, ఓకే ఫ్రెండ్స్. ఈ మూడు చాలా ఇంపార్టెంట్, ఓకే. ఆ తర్వాత వీళ్ళ బిజినెస్, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పాను కదా, సో తర్వాత వీళ్ళ బిజినెస్ గురించి మాట్లాడతారు, ఓకే. సో ఇది ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత కంపెనీ గురించి ఇక్కడ కీ స్ట్రెంగ్స్ చూడండి. సో ఈ కీ స్ట్రెంగ్స్లో ఏంటంటే ఈ కంపెనీ యొక్క కాంట్రాక్ట్స్ చూడండి, 20, 20, 20, 30, 20, 40, ఇవేంటంటే ఇంకా పెరిగే కాంట్రాక్ట్సే అనమాట, ఓకే. అలాగే వీళ్ళ ఏంటంటే ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అని ఒక అడ్వాంటేజ్ ఉంది వీళ్ళకి. ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ పైప్ లైన్స్ త్రూ అవుట్ ముంబై, మహారాష్ట్ర వీళ్ళ పైప్ లైన్స్ అన్నీ ఉండటం వల్ల వీళ్ళ కాంట్రాక్ట్ ఒకవేళ అయిపోయినా కానీ, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కాంట్రాక్ట్ అయిపోయినా కానీ, ఏదైనా కొత్త కంపెనీ వచ్చి ఆ బిడ్ గెలిచినా కానీ వీళ్ళంత మార్జిన్స్ పొందలేదు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు పైప్ లైన్స్ వేసేసి ఉన్నారు. సో కొత్త కంపెనీ వచ్చి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయాలంటే వీళ్ళ పైప్ లైన్స్నే వాడుకోవాలి. సో వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఇది. సో ఒక మోటిని వీళ్ళు క్రియేట్ చేశారు. సో అది చాలా ఇంపార్టెంట్. అలాగే వీళ్ళ కాంట్రాక్ట్స్ కూడా రెన్యూ కంటిన్యూస్ అయిపోయే కాంట్రాక్ట్స్ కదా, రెన్యూ ఫర్దర్ ఎక్స్టెన్షన్. ఇక్కడ చూసారు కదా మీరు, ఫర్దర్ ఎక్స్టెన్షన్ హైలైట్ చేస్తాం, ఫర్దర్ ఎక్స్టెన్షన్ అయ్యే పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్స్, ఓకే. సో అలాగే చూడండి కాంపిటేటివ్ ప్రైస్డ్ చూడండి నెట్వర్క్ వుడ్ రిక్వైర్ దెమ్, ఇక్కడ చూడండి మహానగర్ గ్యాస్ లిమిటెడ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వుడ్ రిక్వైర్ దెమ్ టు పే ఎన్ అడిషనల్ ట్రాన్స్పోర్ట్ టారిఫ్ టు ఎంజిఎల్ అండ్ దేర్ బై ఇంక్రీజింగ్ ఇట్స్ కాస్ట్ కంపేర్ టు ఎంజిఎల్. సో ఇవన్నీ చాలా ఇది చాలా మోట్ ఒక మోట్ని ఇది క్రియేట్ చేసుకుంది ఈ కంపెనీ. సో ఈ కంపెనీని కాదని అక్కడ కష్టం. సో అందుకని ఇది ఒక మోనోపోలీ అని చెప్పుకోవచ్చు, ఓకే. ఆ తర్వాత ఇక్కడ చూడండి మనకి ప్యాట్ 22% వచ్చిందని చెప్పి, ఇవన్నీ ఫైన్ ఇంకా ఫైనాన్షియల్ హైలైట్స్ లోకి వచ్చేస్తున్నాం మనం, ఓకే. ఇక్కడ చూడండి పీబీటీ, ఈపీఎస్ ఎలాగా గ్రో అయ్యింది అనే విషయాలు, ఓకే, అవన్నీ అన్నమాట, ఓకే ఓకే ఫ్రెండ్స్. సో ఓకే, మీకు అర్థమైంది కదా మేనేజ్మెంట్ డిస్కషన్ అనాలిసిస్ ఎంత ఇంపార్టెంటో. చైర్మన్, ఇక్కడ చూడండి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇది కూడా ఒక కంపెనీకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే పిక్చర్స్లోనే మనం చూడండి సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ వీళ్ళు పెట్టారు. అలాగే ఆ కిడ్స్కి యోగా, ఇంటర్నేషనల్ యోగా డే రోజు కిడ్స్కి అందరినీ కలెక్ట్ చేసి యోగా ఇంపార్టెన్స్ చెప్పడం జరిగింది, ఓకే. సో అలాగే ఉన్నతి అని చెప్పి జేఈ వాళ్ళకి ట్రైనింగ్, అలాగే ఇక్కడ స్కూల్ పిల్లల్ని వీళ్ళు ట్రైన్ చేయడం జరిగింది, ఓకే. ఇది చూడండి మినీ సైన్స్ సెంటర్ ఇన్ ఏ స్కూల్ ఇన్ ధారావి, దానికి స్పాన్సర్ చేశారు. ధారావి అని చెప్పి ఏరియా, ఇది ముంబైలో స్లమ్ ఏరియా, ఓకే. అలాగే ఇక్కడ చూడండి స్వచ్ఛ భారత్ అభియాన్ అని చెప్పి కూడా వాళ్ళు చేయటం జరిగింది. సో ఇవన్నీ కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఏదైనా కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చేయట్లేదు అనుకోండి, అది అంత మంచి, అంత పాజిటివ్గా తీసుకోకండి, ఓకే, అంత పాజిటివ్ ఫ్యాక్టర్ కాదు, ఓకే. సో ఇవన్నీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అలాగే ఇక్కడ చూడండి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు కొంతమంది ఇండస్ట్రీ స్కూల్ కాలేజెస్ వాళ్ళకి, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ డైరెక్టర్స్ రిపోర్ట్, ఓకే. సో ఇది పైపైన మనం చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు.
నెక్స్ట్ మనకు వచ్చేసి ఇంకా నెక్స్ట్ మనం చూడాల్సిన విషయం వచ్చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే, ఇప్పుడు దగ్గర దగ్గర అలాగే వస్తే ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పాలసీ, డివిడెండ్స్ గురించి మాట్లాడటం జరిగింది. ఓకే, ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ యాక్టివిటీస్ని బ్రీఫ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో అలాగే మీరు ఈ యొక్క వీళ్ళ షేర్ హోల్డింగ్, అలాగే కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్, అవన్నీ డీటెయిల్స్, ఎన్ని షేర్స్ ఉన్నాయి, ఎంత పర్సంటేజ్ ఉంది అనే విషయాలన్నీ కూడా మీకు మనకి ఇక్కడ కనపడతాయి. ఓకే, అలాగే ఇంకోటి ఏంటంటే శాలరీస్, మేనేజ్మెంట్ యొక్క శాలరీస్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. తప్పకుండా మేనేజ్మెంట్ యొక్క శాలరీస్ కూడా చూడండి. సో ఇది గవర్నమెంట్, కొద్దిగా గవర్నమెంట్ రిలేటెడ్ కంపెనీ కాబట్టి శాలరీస్ కొద్దిగా చూడండి. ఓకే, సో ప్రైవేట్ కంపెనీస్, అదే ప్రైవేట్ ప్రమోటర్ డ్రివెన్ కంపెనీస్కి అయితే చెప్పాను కదా 5% కన్నా నెట్ ప్రాఫిట్లో 5% కన్నా ఎక్కువ శాలరీస్ అనేది ప్రమోటర్స్ అని మేనేజ్మెంట్ వాళ్ళు తీసుకోకూడదు. ఓకే, సో ఆ విషయం కూడా గమనించండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీకు అర్థమైంది కదా క్లియర్గా. ఓ, కార్పొరేట్ గవర్నెన్స్ కూడా ఇంపార్టెంట్. సో కార్పొరేట్ గవర్నెన్స్లో ఏంటంటే కంపెనీ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అలాగే వాళ్ళు ఫిలాసఫీ ఏంటి, వాళ్ళ రూల్స్ ఎలా ఉన్నాయి, ట్రాన్స్పరెన్సీగా ఉందా లేదా, కంపెనీ రూల్స్ని ఫాలో అవుతుందా లేదా అనే విషయాలు మనకి ఈ కార్పొరేట్ గవర్నెన్స్లో తెలుస్తుంది. అలాగే బోర్డ్ మీటింగ్స్, ఎన్ని బోర్డు మీటింగ్స్ జరిగాయి, స్ట్రెంగ్త్ ఏంటి అనే విషయాలు కూడా మనకి, బోర్డు మీటింగ్స్లో ఏం జరిగింది, ఎవరెవరు ప్రజెంట్ అయ్యారు లేరు అనే విషయాలన్నీ కూడా బోర్డు ఈ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీలో మనకి తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో అది కూడా మనం చూడాలి. ఇవన్నీ బోర్డు మీటింగ్స్, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, సర్టిఫికేట్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్. సో ఓకే, సో ఇది కంప్లయన్స్గానే ఉంది ఈ కంపెనీ. ఓకే, సో కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఏం లేవు. ఇక లాస్ట్ మనకి ఇంపార్టెంట్ వచ్చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనకు తెలుసు కదా, మూడు విషయాలు ఉంటాయి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో మనకి. సో ఫస్ట్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ వచ్చేసి కుములేటివ్ స్టేట్మెంట్ అనమాట, అసెట్స్ యొక్క, అసెట్స్ లైబిలిటీస్ యొక్క. ఇక్కడ మనకి ఆడిటర్స్ వాళ్ళు ఎవరైతే ఆడిటర్స్ ఈ బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ వెరిఫై చేశారో వాళ్ళ నేమ్స్, వాళ్ళ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ కూడా చూడండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత క్యారీ అవుతుంది, లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి క్యారీ అవుతుంది బ్యాలెన్స్ షీట్ అనేది. అందుకని క్యుములేటివ్ స్టేట్మెంట్ అంటారు, క్యుములేటివ్ స్టేట్మెంట్ ఆఫ్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ బ్యాలెన్స్ షీట్. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ వచ్చేసి ఆ సంవత్సరంలో ఈ కంపెనీ ఎంత ఎర్న్ చేసింది, ఎంత వాళ్ళకి ఇన్కమ్ స్ట్రీమ్స్ ఎలా ఉన్నాయి, రెవెన్యూస్ ఎలా వచ్చాయి, మార్జిన్స్ ఎలా వచ్చాయి అని ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చెప్తుంది. అలాగే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ వచ్చేసి మనకి కంపెనీ క్యాష్ ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే ఆ క్యాష్ని ఎక్కడ వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు, ఎక్కడ వీళ్ళు మళ్లించారు అనే విషయాలు మనకి అక్కడ తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ నోట్స్ అని ఉంటుంది. సో ఆ నోట్స్ మనకి, ఈ నోట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నోట్స్ 23 అని ఉందనుకోండి, ఆ నోట్ 23లోకి వెళ్దాం. ఓకే, నోట్స్ టు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇక్కడ చూడండి, నోట్ 23 అంటే అక్కడ దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ నోట్ 23లోకి వెళ్దాం మనం. ఇక్కడ చూసారా, ఆ నోట్ 23లో మనకి ఈజీగా రెవెన్యూస్, రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్, అది నేచురల్ గ్యాస్ నుంచి ఇంత రెవెన్యూ వచ్చింది, పైప్ ఫిట్టింగ్స్ మెటీరియల్స్ నుంచి ఇంత రెవెన్యూ వచ్చింది, అదర్ ఆపరేటింగ్ ఇన్కమ్ నుంచి ఇంత రెవెన్యూ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. సో క్లియర్గా నేను మళ్ళీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఒక సపరేట్గా నేను డిస్కస్ చేస్తాను, బ్యాలెన్స్ షీట్, ఆ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, ఆ తర్వాత క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఈ మూడింటికి మూడు సపరేట్గా నేను వీడియోస్ చేస్తాను తప్పకుండా ఇంకా క్లియర్గా. నోట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇందాక మనం చూసాం నోట్ నెంబర్ 23, అలాగే అన్ని నోట్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ నోట్స్లో మనకి ఇంకా క్లియర్, ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూస్ ఎంత వచ్చాయి అనే విషయం మనకి ఇక్కడ కనపడుతుంది. సో ఆ రెవెన్యూస్ నుంచి దేని నుంచి ఎంత వచ్చాయి, నేచురల్ గ్యాస్ నుంచి ఎంత వచ్చింది, పైపింగ్ నుంచి ఎంత వచ్చింది అనే విషయాలు మనకి ఈ నోట్స్లో క్లియర్గా పొందుపరచడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఒక ఓవరాల్ వ్యూ మీకు అర్థమైందని నాకు అనిపిస్తుంది. సో ఈ విధంగా మనం ఒక యాన్యువల్ రిపోర్ట్ని చదవాలి తప్పకుండా. ఇంకా డీటెయిల్గా మనకి ఇదేంటంటే అండర్స్టాండింగ్ అనమాట, యాన్యువల్ రిపోర్ట్లో మీకు ఏమేమి దొరుకుతాయి, ఏమేమి దొరకవు అనే విషయాలు నేను ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా మనం కంప్లీట్గా కూడా 80% ఆఫ్ ద యాన్యువల్ రిపోర్ట్ మనం తప్పకుండా చదవాలి. ఓకే, సో బట్ ఇంపార్టెంట్ మనకి వచ్చేసి చైర్మన్ మెసేజ్, ఆ తర్వాత మేనేజ్మెంట్ డిస్కషన్ అండ్ అనాలిసిస్, ఆ తర్వాత మనకి
కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అలాగే కార్పొరేట్ గవర్నెన్స్, అలాగే మేనేజ్మెంట్ యొక్క సాలరీస్. ఓకే, సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అలాగే మనకు బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కంపెనీ యొక్క మేనేజ్మెంట్ వ్యూ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఒక యాన్యువల్ రిపోర్ట్లో పొందుపరచడం జరుగుతుంది. తప్పకుండా మీరు ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక తప్పకుండా ఆ కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్ తప్పకుండా మీరు చదవండి. సో మీకు ఈ వీడియో, ఈ ఇన్ఫర్మేషన్ అంతా హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, మీకు ఇంకొక వీడియో చూపిస్తాను, ఇంకొక యాన్యువల్ రిపోర్ట్ చూపిస్తాను. సో ఆ కంపెనీ పేరు వచ్చేసి టెంప్టేషన్స్ ఫుడ్, టెంప్టేషన్ ఫుడ్స్. ఓకే, సో ఈ కంపెనీ మనకి ఇప్పుడు ట్రేడింగ్లో లేదు. ఒకసారి యాన్యువల్ రిపోర్ట్ మీకు చూపిస్తాను. ఇలాగా ఈ విధంగా అయితే తప్పకుండా ఉండకూడదు. ఒక యాన్యువల్ రిపోర్ట్ అనేది ఈ విధంగా అయితే అస్సలు ఉండకూడదు. ఓకే, సో ఇందాక మనం చూసాము ఎంత క్లియర్గా, చాలా అసలు పిక్చర్స్ అనేవే లేవు ఇక్కడ. పెద్ద పెద్ద ఫొటోస్, పెద్ద ఏదైనా ఫొటోస్ ఉంటే కూడా అది రిలేటెడ్గా ఉంది, బట్ కొన్ని కంపెనీస్కి అలా అంత క్లియర్గా ఉండదు. ఇక్కడ చూడండి, ఇది ఒక యాన్యువల్ రిపోర్ట్. సో ఇందులో చూడండి, అసలు ఇవన్నీ అవసరం అంటారు. ఇది యాన్యువల్ రిపోర్ట్లో ఇక్కడ ఈ ఫొటోస్ అవసరం అంటారు ఫ్రెండ్స్. మ్యాటర్ తక్కువ, ఫొటోస్ ఎక్కువ చూడండి. సో ఈ విధంగా డైవర్ట్ చేసే విధంగా మనకి ఎటువంటి యాన్యువల్ రిపోర్ట్ ఉండకూడదు. చూసారు కదా, సో ఇది డైవర్ట్ చేస్తున్నారు వాళ్ళు, మనకి ఏదో హైడ్ చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఏదో హైడ్ చేస్తున్నారు. సో తప్పకుండా అసలు ఇక్కడ చూడండి, మీకు ఒక చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ చూడండి, యూ షెల్ పొసెస్ అండ్ మ్యారీ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ ద వరల్డ్. అసలు ఇది అవసరం అంటారా ఈ స్టేట్మెంట్ కానీ, ఈ ఫొటోస్ కానీ, ఇవన్నీ వాళ్ళు ఆ గ్రీక్ ట్రోజన్ వార్ గ్రీక్స్ ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. సో ఇలాంటి యాన్యువల్ రిపోర్ట్స్ మనం చూడగానే అర్థమైపోతుంది ఇది వీళ్ళు డైవర్ట్ చేస్తున్నారని చెప్పి. తప్పకుండా ఇలాంటి వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేయడానికి చేయకండి. ఒకసారి వీళ్ళు దీని పరిస్థితి ఏంటో చూద్దాం. లాస్ట్ మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో దీని బండారం బయటపడుతుంది. సో అక్కడ ఒకసారి చూద్దాము వీళ్ళు ఎంత డెట్ క్యారీ చేస్తున్నారు ఏంటి అనే విషయం. మనకు ఇక్కడ బ్యాలెన్స్ షీట్ చూడండి, బ్యాలెన్స్ షీట్లో చూడండి, సెక్యూర్డ్ లోన్స్ చూడండి, లోన్స్ చూడండి, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్ చూడండి ఎంత ఉన్నాయో. ఓకే, సో సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే ఐడియా ఉంది కదా మీకు. సెక్యూర్డ్ లోన్స్ ఈ కంపెనీకి అంత మంచిది కాదు, ఎందుకంటే వీళ్ళు ఎవరైతే లోన్ ఇచ్చారో, లోన్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు వీళ్ళ ఆస్తులు యువత జప్తు చేసుకొని ఇచ్చినవి అనమాట. ఓకే, అన్సెక్యూర్డ్ అంటే మనకి ఏదో వీళ్ళు కంపెనీని చూసి ఇచ్చినట్టు. ఇక్కడ ఒకసారి మనం ఈ లోన్స్ ఒక్కటి చూద్దాం. ఒకటి 300 crores అనుకోండి, దగ్గర ఇది 300 crores వీళ్ళు. $300 crores వీళ్ళు డెట్లో ఉన్నారు కంపెనీ. సో చూసారా మీకు, సో ఇవన్నీ అన్నమాట కంపెనీ యొక్క ఇలా మనకి డైవర్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూసారు కదా, పెద్ద డైవర్ట్ చేసిన ఫోటో ఉంది మనకి. సో ఇదంతా డైవర్షన్ అనమాట. సో తప్పకుండా ఇక్కడ కూడా చూడండి, డైవర్ట్ చేయడానికి ఇక్కడ ఎస్పెషల్లీ ఈ ఫొటోస్ పెట్టడం జరిగింది. సో ఇలాంటి కంపెనీస్ని మనకు చూడగానే అర్థం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో అలాగే కొన్ని ఇవి ఉన్నాయి, కొన్ని చూపిస్తాను మీకు. కొన్ని పెద్ద పెద్ద ఫొటోస్తో అలా ఎటువంటి యాన్యువల్ రిపోర్ట్ ఉండకూడదు. ఓకే, సో యాన్యువల్ రిపోర్ట్ అనేది పాస్ట్ పర్ఫార్మెన్స్, ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ కంపెనీ అయి ఉండాలి, కానీ అది ఒక అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్ అవ్వకూడదు. ఓకే, పిక్చర్స్, ఆర్ట్స్, పేజెస్, చైర్మన్ క్లోజప్స్ అలాంటివి ఉండకూడదు. సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ టై లేకుండా, అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ని పెద్దవాళ్ళుగా చూపించడం, చిత్రీకరించడం అలాంటివి ఉండకూడదు. అలాగే రిటర్న్స్, స్టాక్ యొక్క రిటర్న్స్ గురించే మాట్లాడటం ఉండకూడదు, ఎందుకంటే స్టాక్ గురించి రిటర్న్స్ బుల్ మార్కెట్లో ఏ స్టాక్ అయినా పైకి వెళ్తుంది. సో ఆ స్టాక్ యొక్క ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ బాగోకుండా స్టాక్ పైకి వెళ్ళింది, దాని గురించి పేజెస్ చెప్పడం అనేది అంత మంచిది కాదు. అలాగే ప్రాఫిట్స్ చేయకపోతుంటే దాన్ని ఒక న్యూ స్ట్రాటజీ అని చెప్పడం తప్పు. అలాగే సినర్జీ అని చెప్పి ఆ తర్వాత మర్జర్స్, ఎక్విజిషన్స్,
అనే విషయాలు ఎక్కువ మాట్లాడటం కూడా అంత మంచిది కాదు. డైవర్సిఫికేషన్ అంటాం, అలాగే డైవర్సిఫికేషన్ అంటాం చాలా ఎప్పుడు ప్రతిదానికి డైవర్సిఫికేషన్, మర్జింగ్, ఎక్విజిషన్స్, సినర్జీ ఇలాంటి పదాలు వాడేటంటే కొద్దిగా చూడండి, ఫ్యాన్సీ వర్డ్స్ ఉండకూడదు. ఓకే, సో ఏదైనా మీరు యాన్యువల్ రిపోర్ట్ చదువుతుంటే మీకు అర్థం అవ్వాలి. సో అలా అర్థం అవ్వటం కోసమే యాన్యువల్ రిపోర్ట్స్ అనేవి ఉన్నాయి. సో అలా మీకు అర్థం కాకుండా పెద్ద పెద్ద వర్డ్స్, పెద్ద పెద్ద టెర్మినాలజీస్తో గనక యాన్యువల్ రిపోర్ట్స్ ఉంటుంటే కనుక అది ఒకసారి ఆలోచించాలి అలాంటి విషయాలు. ఓకే ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ఒకసారి ఈ టెంప్టేషన్ ఫుడ్స్ అనే యాన్యువల్ రిపోర్ట్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో అలాగే మీరు మంచి మంచి కంపెనీస్ యొక్క యాన్యువల్ రిపోర్ట్స్ కూడా చూడండి, మీకు డిఫరెన్స్ ఎలా ఉందో అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో మీకు మోస్ట్లీ నేను చెప్పడం కవర్ చేశాను. సో ఇది బెనిఫిట్స్, ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి మనకి యాన్యువల్ రిపోర్ట్ చదవడంలో. ఓకే, సో మీరు ఇంకా ఇంట్రెస్ట్గా ఉండి ఆ కంపెనీ గురించి మీరు ఇంకా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక 2008 to 2000 ఆ టైంలో స్టాక్ మార్కెట్ క్రాష్ అయినప్పుడు వాటి యొక్క మేనేజ్మెంట్ యాన్యువల్ రిపోర్ట్స్ కూడా చూడండి. సో అప్పుడు ఆ క్రాష్ అప్పుడు కంపెనీ ఎలా పర్ఫామ్ చేసిందనే విషయాల్ని చెప్తారు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ యాన్యువల్ రిపోర్ట్ గురించి. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఒకవేళ నచ్చకపోయినా తప్పకుండా మీ కామెంట్స్ చెప్పండి నాకు. అలాగే లైవ్ స్ట్రీమింగ్ వీడియో కూడా చూడండి. లైవ్ స్ట్రీమింగ్ వీడియో మీకు ఏమనిపించింది అనే విషయం కూడా మీరు ఒకసారి నాకు చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో తప్పకుండా మన ఛానల్ ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో మళ్ళీ ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. కొద్దిగా టైం తీసుకోవచ్చు నేను, బట్ తప్పకుండా మిమ్మల్ని మళ్ళీ ఇంకొక వీడియోతో నేను కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. తప్పకుండా ముఖ్యంగా మీరు కామెంట్స్ చేయండి ఈ వీడియో పైన, మీకు నచ్చిందా లేదా అనే విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. జై హింద్.